వచ్చి బలంగా ఢీకొట్టడం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అక్కడ 40 కిలోమీటర్ల వేగంతో వచ్చి బోట్స్ ఆ గేట్స్ ని ఢీకొట్టడం, భారీ శబ్దం రావడంతో పోలీసులే ఉలిక్కిపడ్డారు అన్న మాట కూడా వినిపిస్తోంది. అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కూర్చున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ లో రికార్డు స్థాయి వరద అయితే వచ్చింది. ఈ రికార్డు స్థాయి వరద వచ్చిన ఈ ఏదైతే రికార్డు స్థాయిలో వరద రావడం, ఈ ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొచ్చేస్తున్నాయి పై నుండి, ఏదైతే ఎగువ నుండి బోట్లు కొట్టుకుని రావడం, ఎగువ నుండి బోట్లు కొట్టుకునే వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఎగువ నుండి బోట్లు కొట్టుకొచ్చే పరిస్థితి స్థితిలో ఒక పెద్ద బోట్ వచ్చేసి మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన గేట్లు ఏదైతే ఉంటాయో అందులో 69వ గేట్ ను ఢీకొనడం జరిగింది ప్రకాశం బ్యారేజీ లో. ఈ ఘటనలో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతం మొత్తం, అయితే గేట్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే పరికరాలు ఏదైతే ఉన్న పక్కన చైన్ కానివ్వండి, లేకపోతే గేట్ లిఫ్ట్ చేయడానికి దాన్ని అన్లాక్ చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ బోటు మొత్తం స్ట్రైట్ గా తీసుకొచ్చి పెద్ద బోటు ఒకటి 69వ గేట్ ను ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడం వల్ల లిఫ్ట్ చేసే పరికరాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రాంతం మొత్తం డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అవగానే అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి. ఉలిక్కిపడిన తర్వాత మళ్ళీ త్వరితగతిన అక్కడ వచ్చి అసలు ఈ బోటు ఎక్కడ నుండి వచ్చింది ఏంటి అనేది పరిశీలిస్తా ఉన్నారు. తెలుసుకునే లోపలే ఆ బోటు వెనకాల నుండి మరొక చిన్న బోటు పొద్దుకొచ్చాయి. దీంతో అధికారులందరికీ కొన్ని అనుమానాలు మొదలయ్యిన పరిస్థితి. ఇదంతా పనిగట్టుకొని ఎవరన్నా చేస్తున్నారా, లేకుంటే వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయా, దీని వెనక కుట్ర అనే కోణం ఏమైనా ఉందా, దీని వెనక కుట్ర కోణం ఏమైనా ఉందా, ఒకవేళ దీని వెనక కుట్ర కోణం అయితే ఇది ఎవరి పని కావచ్చు, ఇది ఎవరి పని కావచ్చు, ఒకవేళ కుట్ర అయితే ఎటువంటి కుట్రలో భాగం ఇది, అంటే మనకి ఏదైతే అధికార యంత్రాంగం లేకపోతే గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ని ఏదైనా డ్యామేజ్ చేసే పనులు ఏమైనా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వరద ఉధృతి వల్ల ఏదైతే కృష్ణా నదికి సంబంధించిన ఏదైతే అవనిగడ్డ లంక ప్రాంతాలు ఏదైతే ఉన్నా ఆల్రెడీ లంక ప్రాంతాలన్నీ మునిగిపోయిన పరిస్థితి. సో ఇటువంటి తరుణంలో ఎవరైనా నీచ రాజకీయాలకు ఎవరైనా పాల్పడుతున్నారా అనే పలు అనుమానాలు రేకెత్తడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ అసలు ఈ బోటు ఎక్కడ నుండి వచ్చింది, ఈ బోటు ఎవరింది, ఎలా కొట్టుకొచ్చింది, ఎప్పుడు కొట్టుకొచ్చింది, ఏ ప్రాంతం నుండి ఎలా వచ్చింది, అది డైరెక్ట్ గా బోటు తీర ప్రాంతానికి వెళ్ళాలి కానీ ఒక్కసారిగా బ్యారేజీలో వచ్చి 69వ గేట్ ని ఢీకొట్టడం, ఎవరైనా టార్గెట్ పెట్టారా, టార్గెట్ చేశారా, అసలు ఏం జరిగింది, బిహైండ్ ద స్టోరీ ఏంటి, అసలు ఈ బోటు ఎవరిది అనేది పూర్తిగా తెలుసుకునే పరిధిలో అధికారులు అయితే ఉన్నారు. మరి ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆ విషయం ఇప్పుడు మాట్లాడకూడదు, ఈ తర్వాత మాట్లాడదాము అని చెప్పి కూడా రిపోర్టర్స్ కి చెప్పడం జరిగింది కదా రాజాక్. ఎస్. ఈ వ్యవహారంపై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 69వ గేట్ కి బోర్డు వచ్చి ఢీకొనడం, దీని కుట్ర కోణం ఏదైనా ఉందా అనే వ్యవహారంపై కొంతమంది విలేకరులు ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానం అయితే, ప్రస్తుతం మనం అత్యంత విపత్కర పరిస్థితుల్లో, అత్యంత ఆపదమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము, ప్రకృతి విలయ తాండవం సృష్టిస్తుంది, ఇటువంటి సమయాల్లో రాజకీయాలు చేయడం, ఇటువంటి సమయాల్లో రాజకీయాలు మాట్లాడడం, వేరే వేరే విషయాలు మాట్లాడడం అనేది సంభవం కాదు, భావ్యం కాదు అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఈ కుట్ర కోణం వెనక అసలు ఎవరున్నారు ఏంటి అనేది మొత్తం తెలుసుకునే పరిధిలో ఏదైతే అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఏదైతే మనకి ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన ఏదైతే ఇన్ఫ్లో అవుట్ఫ్లో వ్యవహారం ఏదైతే ఉందో, సుమారు 1920,000 క్యూసిప్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న పరిస్థితి. సో ప్రకాశం బ్యారేజీకి ఇంత భారీ స్థాయిలో ఇంత 11 లక్షల మేర క్యూసిప్ల వరద నీరు చేరుకోవడం అనేది రికార్డు. ఎందుకంటే గతంలో 1903 సంవత్సరంలో 10,60,000 అంటే సుమారు 110 సంవత్సరాల కంటే మునుపు 1903 సంవత్సరంలో మనకి 10,60,000 క్యూసిప్ల వరద నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీ దిగువ భాగాన అప్పుడు రావడం జరిగింది 1903 సంవత్సరంలో. సో 1903 తర్వాత 2009 అక్టోబర్లో 10,94,000 క్యూసిప్ల వరద నీరు వచ్చింది. సో 10,94,000 క్యూసిప్ల వరద నీరు 2009 అక్టోబర్లో జరిగింది. సో వాటన్నింటినీ బ్రేక్ చేస్తా, అంటే 1903లో 10,60,000, 2009 అక్టోబర్లో 10,94,000. సో ఇప్పుడు వాటన్నింటినీ బ్రేక్ చేస్తా, ప్రస్తుతం ఇప్పుడు 11,20,000 క్యూసెక్టుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ ఎగువ నుండి నాగార్జున సాగర్ పులిచింతల శ్రీశైలం ఎగువ నుండి డ్యామ్లను నిండుకోవడంతో అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడికి చేరడం జరిగింది. సో దీనికి సంబంధించి అక్కడ ఏదైతే ఈ భారీ స్థాయిలో ఆ రికార్డు గతంలో 100 సంవత్సరాలు రికార్డు బ్రేక్ చేస్తా,
ఇంత భారీ స్థాయిలో వరద నీరు ఇంట్లో చేరడం, అవుట్స్ లో కూడా అదే స్థాయిలో అక్కడెక్కడ మనకి ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఉంటే ఆ 70 గేట్లు మొత్తం ఫుల్ గా క్లియర్ గా మొత్తం 70 గేట్లు పెట్టేసి అవుట్స్ లో కూడా 11,25,876 క్యూసెక్కులు వరద నీరు అవుట్స్ లో దిగువకి విడుదల చేయడం జరిగింది. దిగువ విడుదల చేసిన తర్వాత లంక గ్రామాలు ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే నీట మనడం జరిగింది. అక్కడ అధికారులందరూ అప్రమత్తమై అందరికీ సురక్షిత ప్రాంతాలు తరలిస్తా ఉన్నారు. కొన్ని ఊర్లు అయితే ఆ జనాలందరినీ తీసుకొచ్చి మనకి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి